టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతకాలం వెయిట్ చేస్తున్న ప్రెసిడెంట్ జీఎస్ పాన్ ఇండియా మూవీ త్రిబుల్ ఆర్ చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చి ఏటికెలకు మార్చి ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది ఈ సినిమాకు తొలి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులు పుల్ మార్క్ వేయడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు కవ్వు ఈ రివ్యూలు కూడా బాగా రావడం రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ రేటు పెంచుకునేలా ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడం లాంటి అనుకూల పరిస్థితులలో రిలీజ్ అయిన త్రిబుల్ బాక్సాఫీసును కలెక్షన్లతో షేక్ చేస్తుంది తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూలు సాధించిన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ వరకు అదే జోరును కొనసాగించింది ఇక అసలైన వీక్ డేస్లో మాత్రం ఈ సినిమా వసూళ్ల కాస్త నెమ్మదించాయి ఈ సినిమా ఫస్ట్ వీక్ ముగిసేసరికి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా ఏడు వందల పది కోట్ల మేర గ్రాసు మూడు వందల తొంభై రెండు కోట్ల మేర షేర్ వసూలు సాధించి ఔరా అనిపించింది టూ చిత్రం తర్వాత ఈ రేంజ్లో వసూలు సాధించిన రెండో చిత్రంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద త్రిబుల్ ఆర్ నిలిచింది అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి పిరియాడికల్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కించాడు ఎనిమిదవ రోజు కలెక్షన్లు గమనిస్తే త్రిబుల్ ఆర్ఆర్ మూవీ ఎనిమిదవ రోజు తెలుగు రాష్ట్రాలలో ఏడు కోట్ల షేరు పది కోట్ల గ్రాస్ రాబట్టింది ప్రపంచవ్యాప్తంగా ఇరవై కోట్ల షేరు ముప్పై కోట్ల గ్రాస్ రాబట్టింది తొమ్మిదవ రోజు కూడా శనివారం ఉగాది పండుగ కావడంతో త్రిబుల్ ఆర్ఆర్ కలెక్షన్లు పెరిగే ఛాన్సు ఉంది తొమ్మిదవ రోజు తెలుగు రాష్ట్రాలలో పది కోట్ల షేరు పదమూడు కోట్ల గ్రాస్ కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల షేరు ముప్పై ఐదు కోట్ల గ్రాస్ రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు చెబుతున్నాయి ఆర్ఆర్ మూవీ రెండవ వారం వెయ్యి కోట్ల మార్కు పరుగులు పెడుతుండగా పదహైదు వందల కోట్ల కలెక్షన్లను టార్గెట్ పెట్టుకున్నాడు జక్కన్న